Hey guys, welcome or welcome back to my channel Laksh. As usual, I'm back with another pointless vlog. Let's get started. Mem start ayipoyam ippude. Weather aithe chaala cool undi. Morning 11 ki start avadam anukunnam gaani varsham unde. So lunch chesi 3 kala start ayipoyamu. మధ్యలో పికాక్స్ కనిపించుండే ఆ పొలాలలో సో అక్కడ ఆగి వీడియో తీసే టైంకి అవి ఎగిరిపోయినాయి ఫస్ట్ టైం నేను అట్లా చూడడం ఇంకొక 10 మినిట్స్ వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిపోయింది అట్లా సైడ్కి ఆగాం మేము దిస్ ఈజ్ అన్వేష్ హాయ్ అన్వేష్ ఈ బ్లాగ్ చూస్తుంటే హాయ్ నిన్నోరు మాకు తెలియదు వచ్చిండు ఫోటో దించమంటే దించుతున్నా ఫ్రెండ్స్ కూడా ఎవరు నడుకొచ్చుకున్నాడంట కాసేపు అక్కడ కూర్చున్నాక కొంచెం వర్షం తగ్గినట్టు అనిపించింది అందుకే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈ తాతయ్య అక్కడ మాకు పరిచయం అయ్యాడు చాలా ఫ్రెండ్లీ ఉన్నాడు బాయ్ చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం అన్వేష్ ఇంటికి వచ్చి ఏడ్చాడు అక్క నన్ను ఎందుకు వ్లాగ్స్లో చూపించట్లేదు ఓన్లీ 5 సెకండ్సే చూపిస్తున్నాను అని అందుకే ఈరోజు మోర్ దెన్ 5 సెకండ్స్ చూపిస్తున్నాను అన్వేష్ని అక్కడ వర్షంకి రోడ్స్ అన్నీ అలా అయిపోయినాయి అసలు ఆ రోడ్ అంత ఇట్లా చూడండి అంత కిందికి వెళ్ళిపోయింది అంత హెవీ రైన్స్ ఉన్నాయి మాకు ఇక్కడ లాస్ట్ 1 వీక్ నుండి మోర్ దెన్ 1 వీక్ నుండి నాకు ఈ స్పాట్ అయితే చాలా బాగా నచ్చింది ఫొటోస్ దిగుదాం అనుకున్నాను కానీ మొత్తం బురద బురద ఉంది వాటర్కి అందుకే ఆగలేదు అండ్ నేచర్ అయితే మస్తు ఉండే ఆ రోజు వర్షం ఇంకా చాలా చల్లగా చాలా బాగుండే మొత్తం గ్రీన్ యాక్చువల్గా అది కనిపించేది రోడ్డు కానీ వర్షంకి ఆ రోడ్డు అంతా డివైడ్ అయిపోయింది మధ్యలోకి మేము ఈ కింద ప్లేస్లో నుండి మళ్ళీ పైకి ఎక్కాము అండ్ దిస్ ఈజ్ సముద్ర లింగాపూర్ ఇక్కడ నుండి ఆ ఇల్లులన్నీ క్రాస్ చేసుకొని లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాక అక్కడ వాటర్ఫాల్ ఉంటుంది ఈ వర్షాకాలం పుణ్యమా అని నా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అన్ని వాటర్ సిరీస్ వ్లాగ్సే అయిపోతున్నాయి నావి ఫైనల్గా అయితే మనం వాటర్ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయాము కానీ మనం అనుకున్నది ఒకటి అక్కడ అయింది ఒకటి ఇదే రోడ్లో స్ట్రైట్గా వెళ్తే అక్కడ చెట్టు ఉంది కదా అక్కడ వెళ్తే డైరెక్ట్ వాటర్ఫాల్ చూడొచ్చు కానీ అక్కడి వరకు వెళ్ళనివ్వట్లేదు మానేర్ డ్యామ్లో ఎవరో పడిపోయారంట సో అందుకోసమని ఇది కూడా స్టాప్ చేశారు అక్కడి వరకు వెళ్ళకుండా ఒకవేళ మీరు నా మానేర్ డ్యామ్ బ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి సో మేము అక్కడ పైకి ఎక్కాం కొంచెం కావాలంటే ఆ ముందుకి అలా నడుచుకుంటూ కూడా వాళ్ళు వెళ్తున్నారు కదా అలా వెళ్ళొచ్చు కానీ అక్కడి నుండి కంటే ఇక్కడ పైనుండే మంచి కనిపిస్తుంది అని ఇక్కడ ఆగాము మళ్ళీ వర్షం ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది అక్కడ మేము నిల్చున్న దగ్గర కూడా అది ఉండి పోలీసులు ఉండొద్దు వెళ్ళండి దిగండి అని చెప్తున్నారు కొంచెం ముందుకు వెళ్తే మాత్రం వ్యూ మాత్రం మస్తు ఉండేది అనిపించింది పాత రికార్డెడ్ వీడియో ఉంది అది కూడా నెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తాను నేను దగ్గర నుండి ఎలా ఉంటుంది అనేసి ఇది పాతది రికార్డెడ్ వీడియో యాక్చువల్గా నా దగ్గర ఉంటే ఇంక్లూడ్ చేశాను అప్పుడు ఇందులో వాటర్ దగ్గరికి కూడా వెళ్ళనిచ్చే వాళ్ళంట కానీ ఈ 2-3 డేస్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఏదైనా యాక్సిడెంటల్గా అట్లా జరిగితే ఒక 2-3 డేస్ అలా ఆపుతారు కదా అలా ఆపేశారు మళ్ళీ తర్వాత అలో చేస్తారు అనుకుంటా
మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాం. మధ్యలో ఏదో అక్కడ బాగా అనిపించిందని వీడియో తీసుకున్నాను ఆగి. కానీ బండి మీద ఎక్స్పీరియన్స్ బాగుంది, ఇట్లా తిరుగుతుంటాయి. కారులో కంఫర్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనుకుంటాం, కానీ బండి మీద ఉంటే నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అండ్ ఇంకా రిటర్న్లో ఇలా వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది మేము వెళ్ళే రూట్ కాదు, మిస్ అయిపోయి ఇట్లా వచ్చేసినాం. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ వాటర్ చూసాక అర్థమైంది, ఈ వాటర్ చూసాక అర్థమైంది మేము రూట్ మిస్ అయ్యాము అని. కానీ అక్కడ నేచర్ అదంతా బాగుంది అనేసి మేము ఆగి ఫొటోస్ వీడియోస్ అట్లా కొంచెం టైంపాస్ చేసాము. ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాక అక్కడ నుండి ఇంటికి రిటర్న్ అయిపోయాం. మళ్ళీ అయ్యా అన్వేష్, అది లక్స్ రెగ్జోనా కాదు, అది లక్ష్. కానీ థ్యాంక్స్ అన్వేష్, ఎక్కడ పోయినా నాకు ఒక సబ్స్క్రైబర్ని పెంచుకుంటూ వస్తున్నావు. అండ్ నెక్స్ట్ ఇంకో వాటర్ వ్లాగ్ వస్తుంది, స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి రోయ్.